हेलो फ्रेंड्स, ई रोज मनं कैपासिटर्स ने जनरेटर ने आन चेसे समय लो एंदुकु आफ चेस्तारो अला आफ चेयडं वल्ल मनं कारणं एंटि अने दानि गुरिंचि ई रोज मनं डिस्कस चेयबोतां। इप्पटि वरकु मा चानल लो ई ओक वीडियोनि मीरु फस्ट टाइम चूस्तुन्नट्लयिते सब्स्क्राइब चेसुकोंडि, अलागे पक्कन उन्न बेल ऐकान क्लिक चेयडं द्वारा मेमु प्रति रोज मा चानल लो 3 वीडियोस ने अप्लोड चेस्तां। ఇలా అప్లోడ్ చేసిన వీడియోస్లో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి। ఇప్పుడు మనం కెపాసిటర్స్ని జనరేటర్ని ఆన్ చేసి ముందు ఆఫ్ చేస్తాం, ఎందుకు ఆఫ్ చేస్తాం అనే టాపిక్ మీద డిస్కస్ చేయబోతున్నాం। మనందరికీ తెలుసు డీజిల్ జనరేటర్లో నేమ్ ప్లేట్ డీటెయిల్స్, దాని యొక్క డీజిల్ డిజైన్ అనేది ఫిక్స్డ్ అన్నమాట, యాజ్ పర్ ద రేటింగ్స్ ద్వారా కానీ నడవాలి, ఓకేనా? అలాగే నడుస్తుంది, ఓకేనా? ఇప్పుడు మనందరికీ తెలుసు, నేను లాస్ట్ వీడియోలో చేశాను డీజీ జనరేటర్ లోడ్ క్యాల్కులేషన్, ఓకేనా? అదే డీజీ నేమ్ ప్లేట్ డీటెయిల్స్ని ఇక్కడ తీసుకున్నాం। దాని యొక్క వోల్టేజ్ అంతా 415 వోల్ట్స్, కేవీఏ అంతా 750, పవర్ ఫ్యాక్టర్ అంతా 0.8। సో మనందరికీ తెలుసు పవర్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు కేడబ్ల్యూ బై కేవీఏ। ఇప్పుడు లాస్ట్ వీడియోలో చేశాను కేడబ్ల్యూ ఈక్వల్ టు పవర్ ఫ్యాక్టర్ ఇంటూ కేవీఏ ఫార్ములా అన్నమాట ఇది। సో 0.8 ఇంటూ 750 కేవీఏ, 750 కేవీఏ ఎంత వచ్చింది కిలోవాట్, 600 కిలోవాట్, యాజ్ పర్ ద డిజైన్ అంటే 0.8 పవర్ ఫ్యాక్టర్ 750 కేవీఏ కి 600 కిలోవాట్ అనేది వేసుకోవచ్చు అనమాట। అంటే 0.8 పవర్ ఫ్యాక్టర్ లో 600 కిలోవాట్ వరకు లోడ్ వేసుకోవచ్చు, ఇది మాక్సిమం లోడ్, 600 కిలోవాట్ లోడ్ వేస్తే 0.8 పవర్ ఫ్యాక్టర్ అనేది మెయింటైన్ అవుతుంది అందులో, ఓకేనా? 750 కేవీఏ కి ఇప్పుడు మనం యాంప్స్ ని కనుక్కుందాం ఎలాగో। సో పవర్ పి ఈజ్ ఈక్వల్ టు రూట్ 3 విఐ కాస్ ఫై, ఓకేనా? ఐ ఈజ్ ఈక్వల్ టు పి బై రూట్ 3 విఐ కాస్ ఫై। సో 6 లాక్స్ బై 575.0570 ఏదో వచ్చింది వాల్యూ। సో లాస్ట్ వీడియోలో చేశాను, అది చూడండి మీకు అర్థమైంది। సో దీన్ని క్యాల్కులేట్ చేస్తే ఎంత వచ్చింది, 1043 ఆంప్స్, అంటే లోడ్ అనేది 600 కిలోవాట్ లోడ్ వేస్తే అందులో యాంప్స్ అంతా 1043 ఆంప్స్ అనమాట, 1043 ఆంప్స్ వరకు లోడ్ వేసుకోవచ్చు అనమాట, కరెంట్ అనేది డ్రా చేసుకోవచ్చు, ఓకేనా? ఎంతకంటే ఎక్కువ వేయకూడదు, ఓకేనా? ఇప్పుడు మనం ఇది 0.8 పవర్ ఫ్యాక్టర్లో 600 కిలోవాట్ వరకు లోడ్ వేసుకోవచ్చు, ఎంత యాంప్స్ డ్రా చేసుకోవచ్చు, ఎక్విప్మెంట్ అనేది 1043 వరకు లోడ్ యాంప్స్ అనేది డ్రా చేసుకోవచ్చు, 0.8 పవర్ ఫ్యాక్టర్ అనేది మెయింటైన్ అయింది। ఇప్పుడు మనం కెపాసిటర్లో మనందరికీ తెలుసు కెపాసిటర్స్ని ఎందుకు యూజ్ చేస్తామంటే పవర్ ఫ్యాక్టర్ని మెయింటైన్ చేయడానికి అనమాట। సో పవర్ ఫ్యాక్టర్ అనేది 0.8 to 0.99 అంటే అప్రాక్సిమేట్గా 1గా మెయింటైన్ చేయాలి, 0.8 నుంచి 0.89 మధ్యలోనే మెయింటైన్ చేయాలన్నమాట। సో ఇలా మెయింటైన్ చేయాలంటే ఏం చేస్తామంటే మనం కెపాసిటర్స్ని యూజ్ చేస్తాం అనమాట। సో కెపాసిటర్స్లో వోల్టేజ్ కరెంట్ అనేది వోల్టేజ్కి 90 డిగ్రీస్ లీడింగ్లో ఉంటుంది అనమాట, అది ఎలాగో ఉంటుందో అది కూడా వీడియో చేశాను, పాత వీడియోస్ చూడండి మీకు అర్థమవుతాయి, అన్ని వీడియోస్ అర్థమవుతాయి, ఓకేనా? సో వోల్టేజ్ అనేది లాగింగ్లో ఉంటుంది కరెంట్కి, అంటే కరెంట్ అనేది లీడింగ్లో ఉంటుంది వోల్టేజ్కి 90 డిగ్రీస్. అందుకోసం మనం ఏం చేస్తామంటే కెపాసిటర్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తాం అనమాట పవర్ ఫ్యాక్టర్ని మెయింటైన్ చేయడానికి, ఓకేనా గైస్? ఇప్పుడు మీకు ఒక ప్యానల్లో చూపిస్తాను పవర్ ఫ్యాక్టర్ని మనం కెపాసిటర్స్ ఆన్ చేస్తున్నప్పుడు కెపాసిటర్లో ఉన్న కరెంట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది అనమాట, కరెంట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది। నేను ఆల్రెడీ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి ప్యానల్లో। సో ఎప్పుడైతే నేను కెపాసిటర్స్ అనేవి ఆఫ్లో ఉన్నాయి, ఇప్పుడు నేను ఆన్ చేస్తే అక్కడ యాంప్స్ రేటింగ్ అనేది పెరిగిపోద్ది, యాంప్స్ అనేవి పెరుగుతుంది, ఓకేనా? చూడండి పెరుగుతుంది కదా ఇదనమాట। సో ఇప్పుడు మనం 0.8 పవర్ ఫ్యాక్టర్లో 600 కిలోవాట్ లోడ్ వేసుకోవచ్చు, దీని యొక్క మాక్సిమం రేటెడ్ 750 కేవీఏకి 600 కిలోవాట్ అనమాట, యాజ్ పర్ ద నేమ్ ప్లేట్ డీటెయిల్స్ 750 కేవీఏకి 600 కిలోవాట్ అనేది లోడ్ వేసుకోవచ్చు। ఇప్పుడు మనం పవర్ ఫ్యాక్టర్ అనేది ఇక్కడ ఫిక్స్డ్, ఇప్పుడు మనం పవర్ ఫ్యాక్టర్ 1 మెయింటైన్ చేస్తే ఏం జరుగుతుంది? సో మనందరికీ తెలుసు పవర్ ఫ్యాక్టర్ 1 మెయింటైన్ చేస్తే జనరేటర్లో, అంటే కెపాసిటర్స్ ఆన్ చేయకుండా రన్ చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం। పవర్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు కేడబ్ల్యూ బై కేవీఏ, ఇప్పుడు మనం కిలోవాట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం పవర్ ఫ్యాక్టర్ 1 దగ్గర। సో పవర్ ఫ్యాక్టర్ కిలోవాట్ ఈజ్ ఈక్వల్ 1 ఇంటూ 750, ఎంత వచ్చింది కిలోవాట్, 750 కిలోవాట్ వచ్చింది, ఓకేనా? సో పవర్ పి ఈజ్ ఈక్వల్ టు రూట్ 3 విఐ కాస్ ఫై, ఐ ఈజ్ ఈక్వల్ టు పి బై రూట్ 3 వి కాస్ ఫై, ఎంత వచ్చింది 1304 ఆంప్స్. ఇక్కడ మీరు చూడండి పవర్ ఫ్యాక్టర్ 1 ఉన్నప్పుడు 750 కిలోవాట్ వచ్చింది, ఐ యూజ్ ఈక్వల్ టు ఎంత, 1304, ఓకేనా? ఇప్పుడు మీకు క్లియర్గా అర్థం చేసుకోండి ఎక్కడ మన రేటెడ్ ఇది, రేటెడ్ ఇది అనమాట, సో 0.8 600 కిలోవాట్ రేటెడ్ ఇది। సో ఇక్కడ మనకి పవర్ ఫ్యాక్టర్ 1 అనేది మెయింటైన్ చేస్తే ఎంత వచ్చింది, 1 750 కిలోవాట్, అంటే
ఆ యొక్క జనరేటర్ ఏదైతే ఉందో రేటెడ్ కిలోవాట్ కంటే ఇక్కడ ఎంత తీసుకుంది 150 కిలోవాట్ ఎక్కువ ఉంది. అప్పుడు ఏమైంది, పవర్ అనేది ఎక్కువ ఉందన్నమాట, లోడ్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. అంటే కెపాసిటర్స్ ఆన్ చేయడం వల్ల కరెంట్ అనేది లీడింగ్ లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఎప్పుడైతే లీడింగ్ లోకి వెళ్ళిపోతుందో ఆటోమేటిక్ ఏం జరుగుద్ది, కరెంట్ పెరిగిపోద్ది, పవర్ ఫ్యాక్టర్ అనేది పెరిగిపోద్ది. దీని యొక్క రేటెడ్ లో మెయింటైన్ చేయాలి. అలా మెయింటైన్ చేయకపోతే ఏమైంది, పవర్ ఫ్యాక్టర్ మెయింటైన్ అయిపోతే లోడ్ పెరిగిపోయింది, కరెంట్ పెరిగిపోద్ది. అప్పుడు ఏమైంది, ఈ యొక్క ఎఫెక్ట్ అనేది వైండింగ్స్, జనరేటర్ వైండింగ్స్ మీద ప్రభావం చూపిద్దా. అంటే జనరేటర్ అనేది వైండింగ్స్ కాలిపోవడం కానీ, అలాగా ప్రొటెక్షన్ ఫాల్ట్స్ అనేవి ప్రొటెక్షన్స్ అనేవి డ్యామేజ్ అయిపోవడం కానీ జరుగుద్ది అనమాట. సో అందుకనే మనం ఏం చేస్తాం అంటే రేటెడ్ పవర్ ఫ్యాక్టర్లోనే మనం మెయింటైన్ చేయాలంటే ఈ యొక్క కెపాసిటర్స్ని మనం ఆఫ్ చేయాలి. ఓకేనా, ఇక్కడ మీరు చూడండి క్లియర్గా, ఇక్కడ పవర్ ఫ్యాక్టర్ 1 మెయింటైన్ అయితే 600 కిలోవాట్, అంటే 750 కేవీఏ 600 కిలోవాట్కి ఎంత వచ్చింది, 750 కిలోవాట్ వచ్చింది ఇక్కడ. అంటే 150 కిలోవాట్ పెరిగిపోయింది ఇక్కడ. 1043 యాంప్స్కి ఇక్కడ సుమారుగా 260 యాంప్స్ అనేవి పెరిగిపోయింది. సో ఇక్కడ ఏమైంది మీకు, దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, పవర్ ఫ్యాక్టర్ పెరిగితే కరెంట్ పెరిగిద్ది, లోడ్ పెరిగిపోయింది. ఇందుకోసం చెప్పేసి మనం జనరేటర్ అనేది రేటెడ్ అనే దాని యొక్క డిజైన్ ప్రకారంగా రన్ అవ్వాలి కాబట్టి పవర్ ఫ్యాక్టర్ 0.8 ఉంటే ఎంత రన్ అవ్వాలి, ఎంత రన్ ఎంత ఉంటే డ్యామేజ్ అయ్యింది అనమాట. ఓకేనా, అందుకోసం అని చెప్పేసి మనం కెపాసిటర్స్ని ఆఫ్ చేస్తాం. ఇంకొకటి సింపుల్గా చూడండి, ఇంకొక చిన్న ఫార్ములా, పవర్ P = √3VI cos φ. ఇది అందరికి తెలుసు కదా, పవర్ అనేది వోల్టేజ్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. పవర్ పెరిగితే వోల్టేజ్ పెరిగిద్ది, వోల్టేజ్ కూడా పెరిగిద్ది. మీరు చూడండి, నేను ఆల్రెడీ ఇవన్నీ ఇచ్చాను కాబట్టి, పవర్ పెరిగితే కరెంటు పెరిగింది. ఇక్కడ చూడండి, కిలోవాట్ పెరిగిపోయింది, కరెంటు పెరిగిపోయింది. ఇక్కడ చూడండి కాస్ ఫై, పవర్ = డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాస్ ఫై. కాస్ ఫై పవర్ ఫ్యాక్టర్ పెరిగింది, పవర్ పెరిగిపోయింది, కిలోవాట్ పెరిగిపోయింది, కరెంట్ కూడా పెరిగిపోయింది. ఈ విధంగా మనకి ఇవన్నీ పెరిగిపోతే ఇంకేముంటుంది, జనరేటర్ రేటెడ్ డిజైన్లో నడవకపోతే ఏమైంది, కంపల్సరిగా జనరేటర్ అనేది డ్యామేజ్ అయిపోద్ది. ఇందుకోసం చెప్పేసి మనం కెపాసిటర్స్ని మనం ఆఫ్ చేస్తాం అనమాట. ఓకేనా గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.